ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం పరిసర గ్రామాల్లో మర్లా అతిసార విజృంభిస్తోంది. గత నెల చెల్లోపల్లి గ్రామంలో డయేరియాతో పలువురు అస్వస్థతకు గురికాగా ప్రస్తుతం మండలంలోని గ్రామాలైన చిలకచర్ల, చెల్లోపల్లి, బొమ్మలపురం, ఐనముక్కల గ్రామాల్లో గత 3 రోజుల నుండి అతిసారతో బాధపడుతూ 30 మంది వరకు పెద్దదొర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 మంది డయేరియా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 15 మంది వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు, పెద్దదొర్నాల ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ భాస్కర్రావు తెలియజేశారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో చెంచు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించామన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, వడదెబ్బ వల్ల సోడియం, పొటాషియం, కాల్షియం లోపించి ఇలాంటి అతిసార వాంతులు విరోచనాలకు గురవుతున్నట్లు తెలియజేశారు. ఎంఆర్ఓ కానీ ఎండిఓ అందరూ కూడా విలేజ్ లెవెల్ మన మండల లెవెల్ టీంలతో మనం ఎన్నిటి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ గురించి, తర్వాత వాటర్ తర్వాత క్లోరినేషన్ గురించి, తర్వాత శానిటేషన్ గురించి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశము, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి సహకారంతో ఇక్కడ ప్రతిరోజు మలేరియా వాళ్ళతో కూడా అందరితో కూడా క్యాంప్స్ అవన్నీ పెట్టిస్తున్నాము. తర్వాత వీటికి కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము. ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో ప్రతి ఊర్లో ఎక్కడైనా చిన్న ఫంక్షన్స్ జరిగినా, తర్వాత ఏదైనా వాళ్ళు అడవిలోకి వెళ్ళి చిన్న కొంటల దగ్గర అక్కడ ఏదైనా గడ్డల కోసం అడిగినా, చిన్న కొంటలో నీళ్లు తాగినా, లేకపోతే ఏదో ఒక ఊరు వెళ్ళి అక్కడ హోటల్స్లో కానీ, తర్వాత తినిబండరాలు ఎక్కడైనా రోడ్డు మీద ఉన్న వాటిని తిన్నప్పుడు కానీ ఎక్కువగా ఇవి వచ్చినాయని చెప్తున్నారు. కొంతమందికి మాకు అడవిలో ఉన్న వాళ్ళకైతే ఏదైనా మాంసము అలాంటివి కూడా 2 రోజులు 3 రోజులు, తర్వాత ఫంక్షన్స్ వేసి 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత అని ఇట్లాంటి హిస్టరీ అన్నీ చెప్తున్నారు. కొంతమందికి అయితే వాటర్లో కూడా అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తే నార్మల్ వచ్చినా కానీ కొన్ని వైరల్లో బ్యాక్టీరియల్ టెస్ట్ చేసినప్పుడు వైరల్ తెలియదు కాబట్టి అట్లాంటి వైరల్ అని అనుకుంటున్నాము. కానీ ఏదేమైనా కొంతమంది ఈ వైరస్ గురించి ఎన్ని చేయాలంటే ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఆశా దగ్గర ఓఆర్ఎస్లు అయి ఉంటాయి, తర్వాత ఏఎన్ఎం దగ్గర పెరుజోరే ట్యాబ్లెట్స్ ఉంటాయి, తర్వాత మన దగ్గరలో ఉన్న ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనైనా ఫ్లూయిడ్స్ పెడతారు, తర్వాత ట్యాబ్లెట్స్ వేస్తారు. ఇంకా అత్యంత ఏదైతే 108 ద్వారా మనం దగ్గరలో ఉన్న మనకి కొరోనా హాస్పిటల్కి ఈ మధ్యకాలంలోనే మనకి ఒకసారి అయితే 20 తర్వాత 15 మంది ఈ మధ్యన ఇట్లా చాలామంది ఇక్కడ సారాలు ప్రతిరోజు ఓఆర్ఎస్ కలిపి ఇవ్వండి తాగుతారు. మనము చూసారు మనం ఏం చేయాలంటే అవకాశం ఏం లేదు, మన బాడీయే దాన్ని రిపేర్ చేస్తాం. అప్పుడు దాకా పెట్టారు కొందరికి 3 రోజులకే పెట్టాం, దానికి తగ్గట్టుగా మనము తీసుకుంటాం. కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఎంతమంది ఉంటారన్న మొత్తం అదే ఎంతమందికి ఇట్లా